తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలోని జర్నలిస్టుల సౌకర్యార్థం వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరిగింది। మనందరం చూస్తున్నాం ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా కరోనాతో అల్లకల్లోలంగా ఉంది। భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా కరోనా కేసులు చాలా ఎక్కువగా నమోదవడం అలాగే మరణాలు కూడా చాలా ఎక్కువగా సంభవించడం మనందరం చూస్తున్నాం। దాదాపుగా 3 లక్షల పై చిలుకు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం మనందరం చూడాలి। ఈ రోజుకి అలాగే దాదాపుగా 2800 మంది ప్రజలు కరోనా బారిన పడి మరణించడం కూడా జరిగింది। ఈ మరణించిన వారిలో రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్ట్ సోదరులు కూడా ఉండటం మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది। ఒక సదుద్దేశంతో జనలగా వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి మీడియా అలాగే ఈ రోజున కరోనాలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కూడా వ్యవహరిస్తున్న జర్నలిస్టులు అనేక చోట్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు। కొన్ని మరణాలు కూడా దృష్టి సంభవించడం జరిగింది। వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ గారు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నియోజకవర్గంలో సుమారు 74 మందికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు। ఒక్కొక్క వ్యక్తికి సుమారుగా 5404 రూపాయలు ప్రీమియం చెల్లించడం జరిగింది। సహజ మరణానికి 10 లక్షల రూపాయలు ఏదైనా యాక్సిడెంట్ సంభవించిన ఎడల 20 లక్షల రూపాయలు ఈ ఇన్సూరెన్స్ పాలసీలో మిళితమై ఉన్నవి। ఒకటే కోరిక అందరం బాగుండాలి। ఈ రోజు వ్యవస్థలో మీ యొక్క జర్నలిస్ట్ యొక్క అవసరం ప్రజలకు చాలా అవసరం కూడా ఉన్నది। కాబట్టి జర్నలిస్టులందరం కూడా ఆయురారోగ్యంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున నారా లోకేష్ గారు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఇన్సూరెన్స్ కల్పించినందుకు వారికి మీ అందరి తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జర్నలిస్టులందరూ కూడా మరొకసారి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను।